1448 పాయింట్లకు క్షీణించింది. అలాగే నిఫ్టీ కూడా 432 పాయింట్లు. అంటే ఇది మార్కెట్ చరిత్రలోనే రెండో భారీ క్షీణత అని అంటున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా, దీనికి ఎక్కడైనా బ్రేక్ పడుతుందంటారా సార్? ఇప్పుడు ఒడుగుదొడుకులు అనేవి మార్కెట్లో సహజంగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి యొక్క పరిణామాలకు ముఖ్యమైనటువంటి యొక్క కారణం కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ తగ్గితే తప్ప మార్పులు వచ్చేటువంటి యొక్క అవకాశం అనేది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితిని బట్టి కనుక మనం చూస్తున్నట్టయితే చైనాలో కొంతమేర తగ్గింది అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది చైనాకే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలకు కూడా క్రమక్రమంగా వ్యాపిస్తుంది. ఎందుకంటే ఇందాక మేము మీకు చెప్పాను ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎల్పీజీ, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ది హోల్ వరల్డ్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు ఏ గ్లోబల్ విలేజ్. ఈ పరిణామాల వల్ల ఏంటంటే ఎక్కువగా పడుతుంది. కాబట్టి కరోనా వైరస్ ను తగ్గించడానికి ముందుగా ప్రయత్నం చేసి కరోనా వైరస్ తగ్గితే తప్ప పరిణామాల్లో ఈ రకమైనటువంటి పరిణామాల్లో ఏమైనా మార్పు వస్తుందా లేదా అనుకోవట్లేదు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై స్పందించింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పందించింది, దీనిపై యాక్టివ్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా మృతుల సంఖ్య తగ్గట్లేదు. ఎందుకంటే ఆ వైరస్ అనేది చాలా సీరియస్ వైరస్ అది. కాబట్టి ఎందుకంటే అది మేడం ఇందాక చెప్పారు, అది ఒకళ్ళ నుంచి ఎంత స్పీడ్ గా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందంటే ఈ కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో దానివల్ల మీరు మేడం చెప్పారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. ఆ రకమైనటువంటి యొక్క చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేశారు, కానీ రీసెర్చ్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ముందు యానిమల్స్ మీద అట్లా చేయడం అనేది జరుగుతుంది. అదంతా మొత్తం కొంత టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఓవర్ నైట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ రిజల్ట్స్. యా, అంటే ఎప్పుడైతే కరోనా కేసెస్ తగ్గుతాయో అప్పుడు మనకి అన్నిటి ప్రభావం, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ప్రభావం కూడా క్రమక్రమంగా మనకి మెరుగుపడే అవకాశం. యాక్చువల్ గా కరోనా విషయంలో వచ్చేసరికి స్టాక్ మార్కెట్స్, ఎస్పెషలీ స్టాక్ మార్కెట్స్ అన్నవి ఇంటర్లింక్డ్, అన్ని ప్రపంచ దేశాలకి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ లో జరుగుతున్న పరిణామాలను బట్టి ఏదైనా ఒక స్టాక్ మార్కెట్ లో పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అన్నది ఒక ఒక పర్టికులర్ థింగ్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ద స్టాక్ మార్కెట్స్. అలాంటప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ఎక్కడైనా ఒక దగ్గర తగ్గడం జరిగిందనుకోండి, ఆటోమేటిక్ గా మిగిలిన స్టాక్ మార్కెట్స్, ఎమర్జింగ్ స్టాక్ మార్కెట్స్ కానివ్వండి లేదా వేరే స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, వాటిలలో కూడా తగ్గుదల కనిపిస్తుంది. దాని ప్రభావం వల్ల ఏమైంది, మెయిన్ గా యూరోప్ దేశాలు, ఏషియన్ కంట్రీస్ లో స్టాక్ మార్కెట్స్ తగ్గడం మొదలుపెట్టాయి. అలా తగ్గడం వల్ల ఏమైతుందంటే మొత్తం దాని ప్రభావం ఇండియా మీద పడుతుంది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద, ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద పడ్డప్పుడు న్యాచురల్లీ ఆ క్యాపిటల్ అప్రిసియేషన్ అన్నది తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల సూచీల్లో మీకు తగ్గిపోతాయి. సో ఆ ప్రభావాన్నే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒకటి ఏంటంటే మనము మన ఈ ఆర్థిక మాంద్యం 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది అతిపెద్ద క్షీణత అని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ ఇట్ ఈస్ డ్యూ టు ద కరోనా. ఈ సందర్భంగా ఏంటంటే మేడం ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు, కేవలం కరోనా వైరస్ మాత్రమే ఈ క్షీణత కారణం కాదండి, ప్రపంచవ్యాప్తంగా మేడం చెప్పినట్టుగా ఆర్థిక మాంద్యం అనేది ఉంది, దాని ఇంపాక్ట్ అనేది ఇండియా మీద కూడా ఉంది. అది ఇంకొక కారణం అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు మళ్ళీ దాంట్లో మెరుగుదల కనిపిస్తుంది అంటారా? తప్పకుండా. ఈ స్టాక్ మార్కెట్స్ అన్ని ఎప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, బట్ భారీ క్షీణత తర్వాత ఒక హోప్ కూడా ఉండాలి కదా? ఉంటుంది, డెఫినెట్లీ. గతంలో అది రివైవ్ అవుతుంది, రివైవ్ అవుతాయి స్టాక్ మార్కెట్. గతంలో కూడా ఇట్లాంటి పరిణామాలు జరిగాయి, మళ్ళీ స్టాక్ మార్కెట్ అన్నట్టుగా అప్స్ అండ్ డౌన్ స్టాక్ మార్కెట్ లో ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరైతే స్టాక్ మార్కెట్స్ లో పెట్టారో అందరూ కూడా కొంచెం టైట్ గా ఉంటారు కదా, అయ్యో పడిపోతున్నాయి ఇంకా పడిపోతుందా అని చెప్పేసి దాంట్లో ఉంటారు కదా. అది ఉంటుంది, అది అంటే మెయిన్లీ ఇన్వెస్ట్ చేసి మేము ఉంటాము అనే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ఏమి ఉండదు. సో షార్ట్ టర్మ్ లో మేము ఇన్వెస్ట్ చేస్తాము అమ్మేస్తాము అనే వాళ్ళ మీద ప్రభావం చాలా ఉంటుంది. అలాగే ఎఫ్ఐఐస్ ఉంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ కూడా స్లోగా విత్డ్రా అవ్వడము స్టాక్ మార్కెట్ లోంచి, లేదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు వెళ్లిపోవడం, వాటి ప్రభావాలన్నీ కూడా ఉంటాయి. సో కరోనా అన్నది వన్ ఆఫ్ ద పాయింట్స్. సో డైరెక్ట్ గా ఇప్పుడే మనం చెప్పలేం కరోనాని. సో దేర్ షుడ్ బి సమ్ రీసెర్చ్ ఆన్ దాట్, బేస్డ్ ఆన్ దాట్ మనం చెప్పొచ్చు. ఇంకోటి పన్ను రాబడి పెరగాలి, బడ్జెట్ పై సమీక్షలు సీఎం కేసీఆర్ అని చెప్పేసి అన్నారు. అలాగే పవర్
పవర్ఫుల్ డిమాండ్, తెలంగాణలో పవర్ డిమాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేనంత డిమాండ్ ఇప్పుడు తెలంగాణలో ఉంది అని చెప్పేసి కూడా రెండు పాయింట్స్ రెండు. ఒకటేమో పవర్ కన్సంప్షన్ గురించి చెప్పారు, రెండోదేమో తెలంగాణ బడ్జెట్ గురించి చెప్పారు. ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా 13,168 మెగావాట్ల పవర్ కన్సంప్షన్ నిన్న జరిగిందండి. ఒక రకంగా ఇది శుభపరిణామం అని నేను అనుకుంటున్నాను. పవర్ కన్సంప్షన్ అనేది పెరిగింది అంటే ఒక రాష్ట్రం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్టుగా మనం భావించాలండి. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవర్ కన్సంప్షన్ ఎంతైతే ఉండేదో అంతే పవర్ కన్సంప్షన్ అనేది ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఐటీ కంపెనీస్ తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగానే విస్తరించాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఫార్మా కంపెనీస్ కానీ మిగతా కంపెనీస్ కానీ బాగానే విస్తరించాయి తెలంగాణలో. అది ప్రముఖమైనటువంటి ఒక కారణం. రెండోది ఏంటంటే మనందరికీ తెలుసు ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ప్రభావం వల్ల కూడా విద్యుత్ ఇది పెరిగింది, కన్సంప్షన్ అనేది పెరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్లో కూడా డిఫరెన్స్ వచ్చాయి. ప్రజల ఆదాయంలో కూడా పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఫ్రిడ్జ్లు ఏసీలు అన్నీ వాడుతున్నారు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి న్యాచురల్గానే పెరుగుతుంది. ఇంకా మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే బడ్జెట్ గురించి అడిగారు. ఒక రకంగా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం స్టాక్ మార్కెట్ల గురించి చెప్పుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రము కూడా అమలు పరిచినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు పరుస్తుంది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. కాకపోతే దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆర్థిక మాంద్యం కారణంగా కావచ్చు, మరితర కారణాల వల్ల కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి యొక్క ఆర్థిక వనరులు లేవు. ముఖ్యంగా కేంద్రం నుంచి కూడా వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో నాకు కనిపించట్లేదు కేంద్రం నుంచి. కాబట్టి వీళ్ళు ఒకటేంటంటే ఫస్ట్ ఈ పవర్ టారిఫ్ను పెంచేటువంటి అవకాశం ఉంది, దానికి సంబంధించి ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదే రకంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి, ఆ గవర్నమెంట్ ల్యాండ్ని కూడా గవర్నమెంట్ అంతా కూడా యాక్షన్ చేయాలి అనేటువంటి నిర్ణయంతో ఉన్నారు. తర్వాత జనరల్గా గవర్నమెంట్ చేసేది ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటేవి పెంచేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఒక న్యూస్ ఏంటంటే ఈ మన మున్సిపల్ ట్యాక్సులు అవి పెంచకపోవచ్చు అనేటువంటి ఒక వార్త మాత్రం వస్తుంది. కేసీఆర్ అనుకోవడం ఏంటంటే కామన్ మ్యాన్కి ఇబ్బంది కలగకుండా పన్నులు పెంచేటువంటి ఒక అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా భయపడే పరిస్థితి, ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు అంటే ఫస్ట్ సమ్మర్ వస్తుందంటేనే కరెంటు ఛార్జీ కరెంటు ఉండదని బాధపడతారు. కానీ ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదైతే లేదు మాక్సిమం. బట్ కరెంటు ఛార్జీలు పెంచుతారని మాత్రం మనకి చాలా రోజుల నుంచి వింటున్నాము. సో ఈ కరెంట్ ఛార్జెస్ పెంచడం అన్నది అఫ్ కోర్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై. అలాగే మనము ఇక్కడ ఒక చర్య తీసుకునే ముందర, పెంచడం అనే చర్య తీసుకునే ముందర అది కామన్ మ్యాన్కి ఎంత బర్డెన్ అవుతుంది అన్నది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఇక్కడ కరెంట్ ఛార్జెస్ పెరగడం అన్నది అనివార్యం అయిపోతుంది, ఎందుకంటే కరెంట్ ఉత్పత్తి లేదా వాటి డిస్ట్రిబ్యూషన్ వీటన్నిటిని తీసుకుంటే ప్రతి దాంట్లోనూ మీకు పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఎంత మటుకు గవర్నమెంట్ సబ్సిడైజ్ చేయగలదు అన్నది పెద్ద క్వశ్చన్. సో కొంత పార్ట్ గవర్నమెంట్ త్రూ దీస్ రేజింగ్ ఆఫ్ ది ప్రైజెస్ తీసుకోవాలని అనుకుంటున్నట్టున్నారు. అంటే ఇప్పుడు బడ్జెట్ వస్తుందంటే ఒక మధ్యతరగతికి ఆశలు, కేంద్రం విడుదల చేసిన రాష్ట్రమైనా కూడా ఇంకా ఏమైనా ఉంటాయా అని ఆశావాహులుగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి బడ్జెట్ లో అలాంటివి కొత్తవేమీ లేవు, ఉన్న వాటినే పకడ్బందీగా నిర్వహించాలి అని కూడా కేసీఆర్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందాక మనం పవర్ గురించి మాట్లాడాం. పవర్ గురించి మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు స్లాబ్ సిస్టమ్ ఉంది మనకి తెలంగాణలో కానీ మిగతా దేశంలో కానీ స్లాబ్ సిస్టమ్ ఉంది. ఈ స్లాబ్ సిస్టమ్లో ఏమవుతుందంటే మీరు పవర్ ఎక్కువ ఉపయోగించిన కొద్దీ మీ రేట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కామన్ మ్యాన్ పైన వాళ్ళు జనరల్గా కామన్ మ్యాన్ అనేవాడు తక్కువనే ఉపయోగిస్తాడు కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. తర్వాత మీరు ఇంకోటి ఏమడిగారంటే పథకాల్లో డెఫినెట్గా కొంత కోత ఉండేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఉదాహరణకు రైతు బంధు పథకాన్ని తీసుకోండి. అసలు మొత్తం భారతదేశంలో రైతు బంధు పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి కేసీఆర్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి 3 సార్లు చేయడం అనేది జరిగింది. అయితే ఇంతకుముందు ఏంటంటే ఎన్ని ఎకరాలున్నా కూడా చాలా లిబరల్గా రైతు బంధు పథకం కింద వీళ్ళు సబ్సిడీ రైతులకు ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో కొంత కోత లిమిట్ కూడా సీలింగ్ పెట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే రకంగా సంక్షేమ తర్వాత కేసీఆర్ గారు నిన్న మనకు వచ్చినటువంటి దీని ప్రకారం 2 కొత్తగా సంక్షేమ పథకాలను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు అని తెలుస్తుంది. మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలి అనేటువంటి, కాబట్టి సంక్షేమ రంగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత కోత విధించవచ్చే కానీ పూర్తిగా అయితే తగ్గిస్తారని నేను అనుకోవట్లేదు.
ఓకే, మీరేం చెప్తారు? యాక్చువల్గా బడ్జెట్ విషయంకి వచ్చేసరికి కొన్ని రాబడులు అన్నవి రావడం లేదు. కేంద్రం నుంచి ఒక 15 కోట్ల వరకు ఈ మన తెలంగాణ అండ్ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు కొంత కేంద్ర సహాయం అందుతుందని ఆశించారు, అది రావడం లేదు. అంచనాల్లో వేస్తూ చూపెడుతున్నారు ఇన్ని రోజులుగా, బట్ అది రావడం లేనప్పుడు దాన్ని తీసేయడం జరుగుతుంది. అలాగే కేంద్ర పన్నుల వాటాల్లోంచి కూడా సరిగ్గా రావడం లేదు అని మన రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్తున్నారు. సో ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంది, మన రాష్ట్రానికి రావాల్సిన వాటా సరిగ్గా అందడం లేదు. ఈ బడ్జెట్ అన్నది ఎప్పుడు ఆదాయం ఎంత ఉంది, మన ఖర్చులు ఎంత ఉన్నాయని చూసుకునే ఒక అంచనా మాత్రమే. సో ఈ అంచనాని మనం ఏం చేస్తున్నాము, కొద్దిగా ఎక్కువ రూపంలో చూపెడుతున్నాము ఇన్ని రోజులుగా, వాస్తవికానికి కొద్దిగా దూరంలో ఉంది. సో మనకి ఇచ్చిన ఖర్చులు కూడా అంత ఖర్చు చేయలేకపోవచ్చు, లేదా మనం ఏదైనా అలొకేషన్స్ ఉంటే వాటిని కరెక్ట్ గా వినియోగించుకోవట్లేదు, రాబడులు కూడా అంత సరిగ్గా రావడం లేదు. సో ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రస్తుత బడ్జెట్ లో ఏం చేస్తున్నారంటే దాని వాస్తవికానికి దగ్గరలో వచ్చేట్టుగా చూస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, 2 లక్షల కోట్ల బడ్జెట్ అని మనం అనుకుంటూ ఉన్నా కూడా అది మోస్ట్ ప్రాబ్లీ 2 లక్షల కోట్ల వరకు వచ్చి ఉండదు, మేబీ 160-180 వరకు చూపెడతారు. సో దాంట్లో ఈ సంక్షేమ పథకాలన్నీ దాదాపుగా కొనసాగిస్తారు, ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ అలొకేషన్స్ తగ్గొచ్చు, కానీ ఏదైనా గవర్నమెంట్ వెల్ఫేర్ కోసమే వర్క్ చేస్తారు కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఉండొచ్చు, బట్ అలొకేషన్స్ తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం ఎవరైతే బెనిఫిట్ పొందుతారో వాళ్ళని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనం బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బడ్జెట్ లో క్యాపిటల్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేడం ఎక్స్పర్ట్ చెప్తారు రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ఇందాక పవర్ గురించి మనం మాట్లాడుతున్నాం, పవర్ కన్జంప్షన్ మనం తట్టుకోవాలి అంటే ఎక్కువ పవర్ని జనరేట్ చేయాలి, అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి. ఇవన్నీ కావాలి అంటే మనం ఎక్కువ డబ్బులు అనేవి ఈ క్యాపిటల్ బడ్జెట్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి పొందేటువంటి ఒక అవకాశం ఉంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం సెంట్రల్ స్టేట్ ఫైనాన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఈ సంవత్సరం ఒక 1% స్టేట్స్కి ఇచ్చేటువంటి ఒక ఫండ్స్లో, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ను 2 యూనియన్ టెరిటరీస్గా తప్పించే చేశారు కాబట్టి 1% ఇన్కమ్ 1% అలాట్మెంట్ అనేది తగ్గింది. దాని ఇంపాక్ట్ అనేది కూడా మన తెలంగాణ రాష్ట్రం పైన ఉంటుంది అని పదే పదే చెప్పడం అనేది జరుగుతుంది, అది వాస్తవం కూడా. అది చూడడానికి 1% దాని ఎఫెక్ట్ చాలా ఉంటుందండి. అంటే అదే దాని విషయంలోనే కదా క్లాషెస్ వస్తున్నాయి, కేంద్రం నుంచి రావాల్సిన వాటా రావట్లేదని కేసీఆర్ గారు చెప్తున్నారు, కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ మేము ఇవ్వాల్సిన సెంట్రల్ స్టేట్ రిలేషన్ లో ఇవ్వాల్సిన వాటా మాత్రం ఇచ్చామని చెప్పేసి తను కూడా చెప్పారు, కేంద్ర మంత్రులు కూడా కొందరు చెప్పారు. ఇప్పుడు హైకోర్టు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు మీరు దానిపైన కట్టడి చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, ఎందుకు సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, మనకి కమిషనర్ ను వదిలించుకోండి అని చెప్పేసి కూడా సీరియస్ కామెంట్స్ చేసింది, ఏ విధంగా చూడొచ్చంటారు సార్? చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే, మన భారతదేశంలో కార్యనిర్వాహక శాఖ అంటే ఎగ్జిక్యూటివ్ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా హైకోర్టు న్యాయశాఖ చేయాల్సి వస్తుంది, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం అనేక విషయాల్లో తను చేయాల్సినటువంటి యొక్క పనులు చేయట్లేదు అని మనం చెప్పుకోవచ్చు. అది కేవలం ఇది ఈ పర్టికులర్ మీరు ఏదైతే రెఫర్ చేశారో అది మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఒక అంశం. ఇందుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఒక అనేక భూములను అనేక మంది కబ్జాలు చేయడం అనేది జరిగింది. మరి అధికారులంతా కూడా ఏం చేస్తున్నారు, మరి ఆ కబ్జాదారుల నుండి వాళ్ళకు విముక్తి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ఘాటైనటువంటి ఒక విమర్శలను మున్సిపల్ కార్పొరేషన్ పైన రాష్ట్ర హైకోర్టు చేయడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో కనుక మనం చూసినట్టయితే అనేక సందర్భాల్లో కోర్టు ప్రభుత్వానికి ముట్టికాలేయడం అని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీ పరిణామాలను కనుక మీరు తీసుకున్నట్టయితే ఢిల్లీ పరిణామాల విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించినటువంటి అంశాన్ని మనం చూసాం. అసలు పోలీస్ కమిషనర్ కానీ పోలీసులకు కానీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తే తప్ప చేయరా? బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ పోలీస్ సిస్టమ్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, మీ రొటీన్ డ్యూటీస్ మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పారు. ఈ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారులు తమ బాధ్యతలను విస్మరించినప్పుడు కోర్టు ఈ రకమైనటువంటి ఘాటైనటువంటి ఒక వ్యాఖ్యలు చేయడంలో తప్పేం లేదు, అది అవసరం కూడా.
అంటే చెరువులని కుంటల్ని కూడా వదలకుండా ఆక్రమిస్తూ ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు? ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఒక వ్యవస్థ అంటూ లేదా అని చెప్పేసి కూడా వ్యవస్థ ఉంది, కానీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. అది మన ఈ ప్రభుత్వంలో ఉన్న మిస్టేక్. ఇది చూస్తుంటే ఎంతసేపు ప్రభుత్వం అనేదానికన్నా అధికారుల్లో కూడా ఉంది అనుకోవడం. ప్రభుత్వం అంటే అధికారులు అంటే ప్రభుత్వం కూడా చెప్తున్నది ఏంటంటే అధికారులు సీరియస్ గా ఉండాలి. ఇప్పుడు పట్టణ ప్రగతి కార్యక్రమం పల్లె ప్రగతిలో కూడా చూసుకుంటే గవర్నమెంట్ ఏవైతే ఉన్నారో, మంత్రులు ఏవైతే ఉన్నారో, అధికారుల పనితీరు మెరుగుపరుచుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లగలుగుతాం అనేది చెప్తున్నారు. ఆ వేలో మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే అధికారుల్లో కూడా కొంచెం చలనం ఉండి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని అడుగుతున్నా. సో ముఖ్యంగా ఇక్కడ అధికారులు అనేవారు ఒక పక్క ప్రణాళికతో వెళ్ళాలి. ఈ ప్రణాళికలో ఉన్న రూల్స్ ఏంటి, ఆ రూల్స్ ప్రకారము పనులు జరుగుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం వాళ్ల బాధ్యత. వాళ్ళు ఎప్పుడైతే రూల్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారో ఆటోమేటిక్ గా ఎఫిషియన్సీ అన్నది ఆ సిస్టమ్ లో వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కట్టుకోవడము, అది కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఇంకెవరో చెప్తే అప్పుడు ఈ వీళ్ళందరూ అధికారులు పరుగులెత్తి ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో మీరు కట్టే వరకు చూసే బదులు, కట్టే వరకు చూసి కూల్చే బదులుగా ముందే మీరు దాన్ని అరికట్టగలిగితే ఇలాంటి సమస్యలు రావు. సో ఈ విషయంలో మాత్రం హైకోర్టు బాగానే అంటే తీసుకున్నారు ఇష్యూని, కానీ ఇది మొదటి నుంచి అరికట్టడం అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. దానికోసం తీసుకోవాలి వాళ్ళు చర్యలు. అంటే మీరు పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒకళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఒక ఇల్లు అంటే వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా. సో పర్మిషన్ వాళ్ళ అన్ని డిఫరెంట్ ఇవి ఉంటాయి, సెట్ బ్యాక్స్, ఆ సెట్ బ్యాక్స్ లో ఉందా లేదా ఇవన్నీ చూసుకొని మీరు అవన్నీ ఉంటేనే వాళ్ళని మొదలు పెట్టమనండి, లేకపోతే ఎలా? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనం అధికారుల పనితీరుని గురించి మనం మాట్లాడుతున్నాం. అధికారుల పనితీరుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చాలా మంది ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారండి, అందులో నాకు ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్ కొన్ని సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అధికారులు ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకుందామన్నా కూడా రాజకీయ జోక్యం అనేది పాలనలో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళు ఇప్పుడు మేడం ఇందాక ఒక పాయింట్ చెప్పారు, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే పర్మిషన్ కావాలని చెప్పి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని పడగొట్టడానికి వెళ్ళినా కూడా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి వాటిని ఆపినటువంటి ఒక సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం చెరువులు కబ్జాలకు అయ్యాయని మీరు చెప్పారు. ఇందుకు ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే లంచగొండితనం. అధికారుల్లో లంచగొండితనం అనేది భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతుంది. దీని నివారణకు చర్యలు తీసుకోవాలి. రెండవది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే ఆఫీసర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది చాలా అవసరం. అది ఇప్పుడు తెలంగాణలో ఏదో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాము, మీరు సరిగ్గా పనిచేయకపోయినట్టయితే మీరు ఇందాక చెప్పారు పట్టణ ప్రగతి పల్లె ప్రగతి జిహెచ్ఎంసీ చట్టం కూడా చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇంకొక శుభ పరిణామం ఏంటంటే ఎఫెక్టివ్గా పనిచేయనటువంటి ఒక కౌన్సిలర్లని తర్వాత మేయర్లను కూడా మేము వాళ్ళ పదవుల నుంచి తీసేస్తామని చెప్పారు. ఫస్ట్ పొలిటిసైజేషన్, డే టు డే యాక్టివిటీస్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండకూడదండి. ఆ రకంగా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించగలరు. ఓకే, ఇక ఈరోజే డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్ల ఎన్నికలు ఉంటాయి, అలాగే తెరాస మద్దతుదారులకే మ్యాక్సిమం పీఠాలు ఏకగ్రీవాలు అయ్యాయి. అయితే ఇది కూడా చైర్మన్ ఎవరు అనేది కూడా కేసీఆరే, సీఎం కేసీఆరే డిసైడ్ చేస్తారు అంటే ఎవరు ఉండబోతున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు సార్? ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, మీరు డిసైడ్ చేస్తారు అంటున్నారు, నేను డిసైడ్ అయ్యింది అంటున్నాను. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు ఈ ఎన్నికల నిర్వహణ కోసం కొంతమంది నామినేట్ చేయడం అని 9 మందిని వీళ్ళు నామినేట్ చేయడం అనేది జరిగింది. మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు నిర్ణయించారు, సీల్డ్ కవర్లో కేటీఆర్ గారు ఈ 9 మంది అబ్జర్వర్లకు ఇవ్వడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా సహజంగానే ఎక్కువ మంది సభ్యులు వాళ్లే గెలిచారు కాబట్టి ఎక్కువగా ఈ కోఆపరేటివ్ ఎలక్షన్స్లో ఎక్కువగా వీళ్ళే గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా స్మూత్గానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఏమైతుందంటే ఎవరు నెంబర్ ఆఫ్ ఓట్ ఎలెక్టర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ బేసిస్ లోనే తీసుకుని వాళ్ళు చైర్మన్స్ ఎలెక్ట్ అవుతారు. సో ఈ ఎలక్షన్ లో మేబీ ది గవర్నమెంట్ వాంట్స్ టు ప్లే ఇట్స్ రోల్ అండ్ అందుకే సీల్డ్ కవర్స్ అని మనం వింటూ ఉన్నాము.
సో ఇట్స్ ఏకపక్షంగా జరుగుతుంది మ్యామ్. అన్ని కూడా లోకల్ అంటే లోకల్ ఎలక్షన్స్ దగ్గర మొదలుకొని టిఆర్ఎస్ ఎప్పుడైతే 2014 లో వచ్చిందో అప్పటి నుంచి కూడా జైత్రయాత్ర కొనసాగుతోంది టిఆర్ఎస్ ది. ప్రతి ఎలక్షన్స్ లో కూడా వాళ్లకంటూ వాళ్ళేంటి అని ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు టిఆర్ఎస్ ని. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఏకపక్షంగా అన్నారు, ఇక్కడ ఏకపక్షంగా అనడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. ఎందుకంటున్నానంటే నేను మీరే చెప్పారు ఎన్నికలు అన్నారు, ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి టఫేముంది అందులో. ఏ ప్రభుత్వం అంటే మనం ఎలా బేరీ చేసుకోవచ్చు? అభివృద్ధి అనే అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి పథకాలు ప్రజలకు చేరుతున్నాయి కాబట్టి గెలుస్తున్నారు అనుకోవచ్చు కదా. మీరు చాలా మంచి పాయింట్ ఇచ్చేసారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎలక్షన్స్. మీరు ఢిల్లీ ఎలక్షన్స్ కనుక తీసుకున్నట్టయితే ముఖ్యంగా బీజేపీ వాళ్ళు దే ట్రైడ్ దేర్ మాక్సిమం బెస్ట్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆప్ హ్యాస్ వన్ ది ఎలక్షన్స్. ఎందుకు కారణం ఏంటంటారు దానికి? వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమ ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు. మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందాక మనం ఆర్థిక అభివృద్ధిని గురించి దేశ అభివృద్ధిని గురించి మాట్లాడాం. దేశ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా విద్యారంగం పైన మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. మనం చూసాం ఢిల్లీలో స్కూల్స్ కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ మీకు కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ను డెవలప్ చేయడం అనేది జరిగింది. ఉమెన్కు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందాక మనం విద్యుత్ శక్తిని గురించి మాట్లాడడం, అక్కడ 200 దీని వరకు కూడా ఫ్రీ విద్యుత్ శక్తిని అందించడం అనేది జరిగింది. వాటర్ సప్లైలో ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. కాబట్టి ప్రజల యొక్క అవసరాలను అర్థం చేసుకుని ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి ఏ ప్రభుత్వం అయితే కృషి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఖచ్చితంగా ఎన్నుకుంటారు. ఈ మన ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చాలా సంక్షేమ పథకాలను పెట్టారు. సో ప్రజలు ఒకసారి ఎన్నుకున్నారు, మళ్ళీ ఇంకోసారి ఎన్నుకున్నారు, ప్రతి ఎలక్షన్స్ లోనూ ఎన్నుకున్నారు. అంటే వాళ్ళకి ప్రజలు సాధారణంగా ఓటు వేసేది ప్రభుత్వ పథకాలను చూసి వాళ్ళకి ఎలా వెల్ఫేర్ స్కీమ్స్ అందుతున్నాయన్న దాన్ని బట్టే చూసుకుంటారు. సో వీటన్నిటినీ పరిశీలించినట్లయితే న్యాచురల్లీ పీపుల్ ఆర్ విత్ ది గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్. మేబీ దట్ ఈస్ వన్ రీజన్ వై ఇన్ ఆల్ ఎలక్షన్స్ వీళ్లే గెలుస్తున్నారు. అదొక పాయింట్, మనం దాన్ని పక్కన పెట్టేయలేము. సో ఇది ఏకపక్షం అని అయితే అనుకోము, ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఎన్నికలు, ఎన్నికలు ఏకపక్షాలు ఎప్పుడైతాయి? అందరూ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసిన ఓటర్స్ అందరూ మాకు వీళ్లే కావాలి అన్నప్పుడు న్యాచురల్లీ వాళ్ళు అవుతారు. డెమోక్రటిక్ ప్రాసెస్ ని మాత్రం మనం ఫాలో అవుతాం. ఫాలో అవుతున్నప్పుడు దాన్ని ఏకపక్షం అని అనడానికి వీల్లేదు. మేబీ మిగిలిన పార్టీస్ కూడా వాళ్ళ పాయింట్స్ ఏమున్నాయని కన్స్ట్రక్టివ్ గా చెప్పి లేదా ముందరికెళ్లి ఓటర్స్కి మేము ఇవి ఇస్తాము అని చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళు గెలిచారనుకోండి అది వేరు, బట్ అక్కడ అలా జరగడం లేదు. సో అందరూ అన్ని చెప్పుకుంటున్నారు కానీ ప్రజలు మాత్రం వీళ్ళని ఎన్నుకుంటున్నారు. సో అది ఏకపక్షం అయితే కాదు. ఈ పర్టికులర్ చైర్మన్స్ వీటిని ఎలెక్ట్ చేసుకోవడం అన్నది వాళ్ళ ప్రెరగేటివ్. ఎవరైతే ఎలెక్ట్ అయ్యారో వాళ్ళ ప్రెరగేటివ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మోహన్ రావు గారు, ప్రొఫెసర్ ఉషా కిరణ్ గారు మీ వాల్యుబుల్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వార్తా విశ్లేషణ. రేపటి వార్తా విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.